మట్టి వాల్యూ సద్గురు గారు చెప్తా వస్తున్నారు. మనందరం తనను స్ఫూర్తిగా తీసుకొని మన చేయి కూడా తనతో చేయితో కలిపి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇందాక నేను వస్తూ వస్తూ మార్నింగ్ టైమ్స్లో తన ఆర్టికల్ చదివానండి. 95% మనం తినే ఆహారం, మనం తినే ఫుడ్ రూపం ఏదైనా కావచ్చు, మనం తినే ఫుడ్ భూమి నుండి వస్తుందండి. సో అట్లాంటి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనురెప్ప తీసి వేసే వరకు, అంటే ఒక సెకండ్ కారణంలో ఒక ఎకరం నిస్సారవంతంగా మారుతుందని లెక్కలు చెప్తున్నాయి. సో ఇది మనందరి బాధ్యత. మన మనుగడకు దీన్ని భూమి తల్లిగా చెప్తుంటాం. మన తల్లికి ఎంత వాల్యూ ఇస్తామో భూమి తల్లికి కూడా అంతే వాల్యూ ఇచ్చి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోదాం. మా అందరి సాయం మీకు ఉంటుంది. నేను మళ్ళొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్, టీమ్ సేఫ్ సాయిల్, సద్గురు గారు.